ఎస్ఐటి న్యూస్కి స్వాగతం. పత్తిపాడులో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి, ప్రమాదాలు అరికడదామనే నినాదంతో పత్తిపాడు కోర్టు నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు పత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కాటం భాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బుగత శివభార్ అధ్యక్షులు కుకుటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వల్ల ప్రమాదాలు జరగడం వల్ల కుటుంబాలకి దూరం అయిపోతున్నారని, ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరం సీట్ బెల్ట్ ధరించి కారు నడపాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బుగత శివ అన్నారు. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, ప్రాణం వద్దు, సామాజిక భద్రత అందరి బాధ్యత అని ఆయన కోరారు. కాబట్టి కుటుంబంలో యజమాని రక్త గారి ప్రతి వ్యక్తి కూడా కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణం చేసేటప్పుడు వారి ప్రయాణంలో హెల్మెట్ ధరించి ప్రయాణం చేసినట్లయితే తనకు రక్షణగా ఉంటాడు, అదేవిధంగా కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడని ఈ ఆహార భద్రతా నియమాల్లో భాగంగా ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం చేసినట్లయితే నివారణ చేయవచ్చని ప్రమాదాలని నేను సమూహంగా తెలియదు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికెడదాం, సీటు బెల్ట్ ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికెడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్ టేకింగ్ లాంటివి చేయకూడదని, లైసెన్సు విద్యార్థులు, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే పెద్దపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మేము అంటున్నాం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత.